ఈరోజు ప్రజాస్వామ్యం ఒక బ్లాక్ డే అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే 14 సంవత్సరాలు సీఎంగా మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా శోచనీయము, అమానుషము. ఎందుకంటే అక్రమమైనటువంటి కేసుని ఈరోజు ఆయన పైన పెట్టి 70 ఏళ్ళ వయసు పైబడిన ఆయన రాజకీయ చరిత్రలోనే ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి ఒక సీఎం, నెక్స్ట్ సీఎంని అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయమైందని నేను చెప్తున్నాను. ఇది ఎప్పటికైనా కూడా ప్రజాస్వామ్యానికి కూని చేయడం లాంటిది. దీన్ని అరికట్టి తొందరగా మనకు, అంటే ప్రతి ఒక్కరు ప్రజలు దీన్ని తెలుసుకొని చైతన్యవంతులయ్యి ఇది ఎప్పటికైనా ఈ నిర్మూలించడం చాలా మంచిది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పడము, ఖచ్చితంగా మనము అందరూ చైతన్యవంతులయ్యి దీన్ని తిరుగుబాటు దాన్ని చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని నేను ప్రతి ఒక్కరికి వినియోగించుకుంటున్నాను.